హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు OnePlus వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఏ విధంగా స్విచ్ ఆఫ్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. టాపిక్లోనికి వెళ్తే జనరల్గా కొన్ని వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్కి ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం పవర్ అనేది ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. కొన్నిటికి మాత్రం పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ అనేది ఉండదు. ఆన్ ఆఫ్ లేని వాటిలో ఒకటి ఈ OnePlus వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్వి. జనరల్గా ఈ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఆన్ చేయాలంటే ఈ రెండు ఇయర్ ఫోన్స్ అనేవి డిటాచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది పవర్ ఆన్ అవుతుంది. ఆఫ్ చేయాలనుకున్నప్పుడు ఈ రెండు ఇయర్ ఫోన్స్ని అటాచ్ చేసినప్పుడైతే పవర్ అనేది ఆఫ్ అవుతుంది. అయితే ఈ బ్లూటూత్ స్పీకర్ని మనం కొన్ని రోజులు ఉపయోగించినప్పుడు బ్యాటరీ అనేది డిశ్చార్జ్ అవ్వకుండా ఉండాలంటే దీన్ని మనం పూర్తిగా పవర్ ఆఫ్ చేయొచ్చు. అది ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, దీనికి ఇక్కడ ఎల్ఈడి ఇండికేషన్ అనేది ఉంది. ముందుగా అయితే ఇక్కడ ఉన్న బటన్స్లో మైనస్ బటన్ని, ప్లస్ బటన్ని, ఈ రెండు బటన్స్ని ఒక్కసారి మనం హోల్డ్ చేసి ఒక 2-3 సెకండ్స్ని మనం ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే ఎల్ఈడి అనేది చూడండి రెడ్ కలర్లో బ్లింక్ అయ్యి ఆగిపోతుంది. ఈ ఎల్ఈడి ఎప్పుడైతే ఆగిపోయిందో దీని పవర్ అనేది ఆఫ్ అయిపోయిందని అర్థం. అంటే ఇది పూర్తిగా అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా దీన్ని మనం మరలా తిరిగి ఆన్ చేసుకోవాలనుకుంటే ముందుగా ఒకసారి ఈ రెండు స్పీకర్స్ని ఒకసారి అటాచ్ చేసి మరలా డిటాచ్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. ఈ ఎల్ఈడి బ్లింక్ అయిందంటే ఆటోమేటిక్గా మరలా ఇది పవర్ అనేది ఆన్ అయిందని అర్థం. ఈ విధంగా మనం ఈరోజు OnePlus వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని ఏ విధంగా పవర్ అనేది ఆఫ్ చేయాలో, ఏ విధంగా పవర్ అనేది ఆన్ చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.